श्री वेंकटरमणा राव मूर्तिदेवी सर लोकसभा गैलरी सर प्लीज सर आंध्र प्रदेश संबंधी ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినటువంటి మూడు ఫిషింగ్ హార్బర్లకు ఎఫ్ఐడిఎఫ్ లోనుకు బదులుగా పూర్తిగా గ్రాంట్ రూపంలో ఇవ్వాల్సినగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరటమైనది సార్ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి లోటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితులు ఉండటం దానికి తోడు కోవిడ్-19 ప్రభావం చేత పూర్తిగా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు దిగజారుట వలన భారతదేశంలోనే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులలో ఆంధ్ర రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉండటం వలన విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినటువంటి మూడు ఫిషింగ్ హార్బర్లలో ఒకటి ఫేజ్ 2 నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఎస్టిమేషన్ కాస్ట్ 379 కోట్ల రూపాయలు మచిలీపట్నం ఫేజ్ 2 ఎస్టిమేషన్ కాస్ట్ 285 కోట్ల రూపాయలు ఉప్పాడ ఎస్టిమేషన్ కాస్ట్ 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఒక్కొక్క ప్రాజెక్టుకి 150 కోట్ల రూపాయలను ఎఫ్ఐడిఎఫ్ లోన్ కాకుండా పూర్తిగా గ్రాంట్ రూపంగానే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను పెట్టుకుని గ్రాంట్ రూపంలో ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి కోరటమైనది మంచిది సంతోషం గుడ్ ఈ వాంట లోన్ షుడ్ బి గివెన్ యాజ్ ఎ గ్రాంట్ Aquaculture Infrastructure Development Fund Fisheries Sri Ahmed Bhai Patel Thank you for giving me time Sir pichle 6 mahine se schools band hai corona mahamari ki wajah se